హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర కంపౌండ్. ఇవాళ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తాము, కుప్పలు తెప్పలుగా కొనుక్కుంటాము, బట్ పాండమిక్ టైం వల్ల లాస్ట్ ఇయర్ రాలేదు నాకు తెలిసి. బట్ అంతకుముందు వచ్చినప్పుడు మాత్రం నేను స్పెషల్గా చూసింది ఎవరినంటే తనికెళ్ళ భరణి గారిని అండ్ ముళ్ళపూడి శ్రీదేవి గారిని చూశాను. అండ్ అప్పుడు ఏందో కొంచెం కాళ్ళ నొప్పుడు, నేను తిరగలేకపోయినా కానీ బుక్స్ మా ఆయనే కొనుక్కొచ్చిండు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ మధ్యకాలంలో ఆన్లైన్ పర్చేసింగ్ ఎక్కువైతుంది కాబట్టి షాప్స్ కోవడం కుదరట్లేదు కానీ పోవట్లేదు. అదర్వైజ్ విశాలాంధ్రకి వెళ్తే ఒక బ్యాగ్ నిండా బుక్స్ కొనుక్కొచ్చుకొని మొత్తం చదివి అప్పుడు లోపల కబుర్లో సర్దుకుంటాం. ఇప్పుడు మాత్రం ఎగ్జిబిషన్ మొత్తం చూద్దాం రండి. జాతరకు వచ్చినట్టు వచ్చారు. సో బ్యూటిఫుల్, అంటే పుస్తకాలు ఎవరు చదువుతారు అనుకునే టైంలో ఇంతమంది కనబడుతున్నారు. చిలుకూరు దగ్గర సార్ ఇది దాంట్లోదే, దాంట్లోదే అండి తీసాను, మాదే అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. బాగుంటున్నాయి అండి టిప్స్ అన్ని కూడా, బాగుంటున్నాయి. థ్యాంక్ యూ. హడావిడిగా యాక్చువల్లీ ఎప్పుడు లీజర్ కి వస్తా, బట్ ఇద్దరం వచ్చాము తనేదో బుక్ అని సార్ వచ్చారు. ఇక్కడే ఉంటాను, ఎక్కడ పోను, నాకేం లేదు, అన్ని స్టాల్ మన మాస్క్ ఉన్నా గుర్తుపడుతున్నారండి. శ్రీదేవి ఇది ఆల్రెడీ చదివినా, చదివేసి ఆల్రెడీ ఇది చదివా, సుబ్బలక్ష్మి గారు చదివా. అనుసాని అమ్మాయి మనము ఇట్లాంటి పుస్తకాలు రాయొచ్చా? పుస్తకాలు రాయడానికి వస్తుందా మనకు? చదివే రాదు, బాగున్నాయి ఫోటోలు మాత్రం. ఒకసారి చూసిండ్రా, మీకు చూపించిన గుర్తుందా మీకు? సో మై ప్రాపర్టీ షో అని నా లైబ్రరీ మొత్తం చూపించా, ఒకసారి వెళ్ళి చూడండి. బుక్ ఎగ్జిబిషన్ ఏమో కానీ ఫుడ్ కోర్ట్ మాత్రం ఫుల్ ఉంది క్రౌడ్. కుటే కుటే
ఫుల్లు ఎంజాయ్ చేసినాము. అండ్ చీరల ఎగ్జిబిషన్ కంటే సొమ్ముల ఎగ్జిబిషన్ కంటే ఇది బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఎంతమంది వచ్చిండ్రు, ఫ్యామిలీలు అందరూ వచ్చేసారు. కరోనా లేదు, గిరోనా లేదు, థర్డ్ వేవ్ ఎక్కడ పోయిందో, అసలు ఉందా లేదా అన్నట్టుంది. అంటే టీవీలకు మొబైల్స్ కతుక్కపోయి ఈ రోజుల్లో బుక్స్ ఎవరు చదువుకుంటారని చాలామందికి డౌటు. మేము పిల్లలు అడిగి చాలామందికి చెప్తా బుక్స్ చదివినా అంటే అన్నట్టు చూస్తుంటారు. బట్ ఇక్కడ చూస్తుంటే అనిపిస్తుంది అమ్మాయి మాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారని. సో ఆ పిచ్చిని, ఆ ఇష్టాన్ని, ఆ ప్రేమని ఇట్లా ఎంజాయ్ చేసినాం. ఓకే, ఇదన్నమాట విషయం. చాలా పుస్తకాలను కానీ కొన్ని కొన్నాము, నెక్స్ట్ మిగతా అన్నీ కూడా ఆన్లైన్లో చూసుకొనేసుకుంటాం, అది విషయం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.